10 గ్రాముల బంగారం ధర 60,000కు చేరుకోవడంతో మార్చి నెలలో బంగారానికి డిమాండ్ 40% పడిపోయింది. జీఎస్టీతో కలిసి 10 గ్రాముల ధర 60,000 అయింది. అందువల్ల మార్చి 2వ వారం 3వ వారాల్లో ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు. ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి బంగారం ఆభరణాలు కొనుగోలు ఊపందుకుంటుంది. కానీ ఈ సంవత్సరం ధరలు అసాధారణంగా పెరగడంతో ప్రజలు తటపటాయిస్తున్నారు. దేశంలో అమ్ముడయ్యే ఆభరణాల్లో అత్యధిక శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే అమ్ముడవుతున్నాయి. ఇక్కడ డిమాండ్ 60% వరకు పడిపోయింది. గత 15 రోజుల్లో బంగారం ధర 7% పెరిగింది. బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం వల్ల బంగారం ధర పెరిగిందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం వల్ల భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచకపోవచ్చునని కూడా ఊహాగానాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు లేక ఫెడరల్ బ్యాంకులు లేక రిజర్వ్ బ్యాంకులు తమ ద్రవ్య విధానాన్ని సమీక్షించుకుంటున్నాయి. తమ దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడకుండా జాగ్రత్త వహిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర $2,020కు చేరవచ్చు. ఇండియాలో కూడా 10 గ్రాముల బంగారం 60,500 రూపాయలకు చేరవచ్చునని అంచనా. ధరలు తగ్గే వరకు బంగారం ఆభరణాలు షాపులకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోతున్నది. గత వారం రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $100 పెరిగింది. ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్ళ సీజన్ రానున్న 15 రోజుల్లోనే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఇండియాలో బంగారం ధర గత 100 సంవత్సరాల్లో ఏ విధంగా పెరిగిందో తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది. 1921వ సంవత్సరంలో అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం 10 గ్రాముల బంగారం ధర 16.40 రూపాయలు ఉండేది. 1931 నాటికి అంటే 10 సంవత్సరాల్లో అది 2 రూపాయలు మాత్రమే పెరిగి 18.18 రూపాయలు అయింది. 1941 నాటికి 37 రూపాయలు అయింది. 1951 నాటికి 98 రూపాయలు అయింది. 1961 నాటికి 111 రూపాయలు అయింది. 1971 నాటికి 193 రూపాయలు. 1981 నాటికి 1700. 1991 నాటికి అమాంతంగా 3,466కు పెరిగింది. అప్పటి నుంచి బంగారం ధర అతివేగంగా పెరుగుతూ 2011 నాటికి 26,400 స్థాయికి పెరిగింది. 2016లో 30,500 ఉన్న బంగారం ధర 2023 నాటికి 60,000 దాటిపోవటం గమనార్హం. రానున్న 100 ఏళ్లలో బంగారం ధర ఏ స్థాయికి పెరగవచ్చో ఊహించుకోవటం ఊహాతీతంగా ఉంటుంది. ఎంత స్థాయికైనా పెరగవచ్చు.